సో మనం నేను చెప్పుకున్నట్టు లాగిన్ అందులో డెమో అదర్ అట్ జీమెయిల్ డాట్ కామ్ డెమో లాగౌట్ అంటే ఏం చేయాలో కూడా చెప్పేసారు. అయితే ఇంకొకటి కూడా చెప్పుకున్నాం, ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ పేజ్కి వెళ్ళాలి. ఆ ప్రోడక్ట్ ఇమేజ్, ఆ ప్రోడక్ట్ ప్రైస్, కేటగిరీ ఇంకొకటి చెప్పారు. ఇమేజ్ ఎంత పెద్ద రాకుండా మీరు కంట్రోల్ చేయండి. ఇదే కదా, ఇందులో ఇక్కడ ఇమేజ్ టైప్ ఇదే కదా, విడ్త్ 300 అయితే ఆటో హైట్ ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇక్కడ నాకు క్వాంటిటీ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఒకటి కావాలి. అంటే ఎన్ని కావాలి దాన్ని ప్రోడక్ట్, ఫ్యాన్స్ ప్రోడక్ట్ అనుకుంది. ఓకే, ఒక యాడ్ టు కార్ట్ బటన్ ఒకటి కావాలి. యాడ్ టు కార్ట్ అంటే క్లిక్ చేయగానే కార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే T20 క్లాస్ సార్. ఓకే, వయసు మెసేజ్ అంటే క్లిక్ చేయగానే ఇంక్రిమెంట్ అవ్వాలి. డిఫాల్ట్ వాల్యూ ఎంత? 1 లేకపోయినా ఒకటి ఉండాలి కదా పేజ్ లోకి వస్తే. ఒకటి ఉంటుంది, క్లిక్ చేస్తుంటే పెరగాలి, నేను క్లిక్ చేస్తుంటే తగ్గాలి. సో మీరు ఏం చేస్తారంటే దీనికి స్టైల్ షీట్ రైట్, స్టైల్ స్టైల్ సెంటర్ విడ్త్ వచ్చేసి 20 pixels. ఇప్పుడు క్లిక్ చేస్తే మారాలి. ఇక్కడికి ఓకేనా? ఈ రెండాట్లకి ఆన్ క్లిక్ అప్డేట్ వాల్యూ ఏం పంపిస్తుందా? ప్లస్ సింబల్ పంపిస్తున్నా. అయితే మీకు అర్థమయ్యేలాగా అయితే 1 పంపిస్తుంది. అలా కూడా కాకపోతే మీరు ఏం పంపించారు? యాడ్ పంపించారు. అదే ఫంక్షన్ మైనస్ పంపిస్తున్నారు, యాడ్ మైనస్. ఓకే, అయితే డిస్క్రిప్టివ్ టైప్ ఈక్వల్ టు టెస్ట్ వైజ్ ఆస్కెట్ తెలిసింది మనకి. ఫంక్షన్ అప్డేట్ వాల్యూ యాక్షన్ యాక్ట్ ఏం చేయాలి కదా. ఫస్ట్ ఇఫ్ యాక్షన్లో కనుక యాడ్ ఉంటే
అంటే ఇది ఒకటి కదా, ఎల్స్ అంటే పైన ఒకటి అంతే కదా, మిన్ ఒకటి అంటే యాడ్ కాకపోతే ఒకటి మిన్ వస్తుంది కదా. వేర్ ఎక్స్ ఈక్వల్ టు డాక్ సారీ ఏంటిది డాలర్ క్యూ టీవైటిఎస్టీ డాట్ వెల్ అంటే ఎక్స్ లో ఏముంది, ఇందులో ఏముంది, వన్ ఉంది, వన్ పెట్టుకోండి, టెన్ ఉంది అనుకో, టెన్ పెట్టుకోండి. యాడ్ అంటే అర్థం ఏంటి, పెట్టుకున్న దానికి ఒకటి యాడ్ చేయాలి. సబ్స్ట్రాట్ అంటే ఎక్స్ లెక్చర్ దానికి ఒకటి మైనస్ చేయాలి అంతే కదా. వచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి ఎక్కడ పెట్టాను నేను, చూడండి ఇది ఎన్ని లెవెల్స్ అనవసరం కదా. ఓకే పెడదావా, అర్థమవుతుందా మీకు? ఏంటి మరి కంకట్టే చేసుకుని వెళ్ళిపోతుంది, రెస్ట్ చేయట్లేదు అక్కడ. ఏం చేద్దాం, ఆల్రెడీ చెప్పాను మీకు పార్సెంట్ ఏం చేస్తుంది, వచ్చిన దాన్ని నెంబర్ కింద మార్చి ఎక్స్ట్రా పెడతారు. చూద్దాం అదే ఇప్పుడు ఒక్కొక్కటి జీరో అయిపోతుంది, మైనస్ వన్ మైనస్ లోకి వెళ్ళకూడదు, జీరో అవ్వకూడదు, మైనస్ వన్ లోకి వెళ్ళకూడదు. ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇఫ్ ఎక్స్ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ వన్ అయితేనే మార్చ్ వాల్యూ అని అంతే కదా, మినిమం వన్ ఉండాలి, ఇంకేమక్కర్ల. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వన్ అయితే మార్చాలి, చూడండి దానికి మైనస్ పని చేయట్లే, ప్లస్ పని చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు అదేనా. అంటే ఈ క్వాంటిటీ మన చేతిలో ఉండదు, ఇప్పుడు యాడ్ చేస్తున్నాము, యాడ్ టు కట్ అంటే క్లిక్ చేస్తే ఏదో తెలియాలి, నాకు హోటల్ యాడ్ అయిపోయినట్టు తెలియాలి కదా, బట్టన్ పెడతాం. ఇంకొకరికి అర్థమైందా మీకు ఇది, క్వాంటిటీ పెంచుకోవడం వరకు అర్థమైంది. యూజర్కి ఈ ప్రోడక్ట్ కొట్టినాడని తెలిసేస్తే ఈ ప్రోడక్ట్ సంబంధించి ఇక్కడ కరెక్ట్ డేట్ కూడా కట్టుకోవచ్చు అయ్యి. ఓకే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ప్రొడక్ట్ క్లిక్ చేస్తే ప్రొడక్ట్
ఎంత క్వాంటిటీ ఉంది ఏ యూజర్ షోర్ చేయాలి. మన ప్రొడక్ట్స్ చాలు ప్రస్తుతం కోడ్ చాలు. మీరు ఆల్రెడీ మనం టేబుల్ తయారు చేసినట్టున్నాం, కార్ట్ చేసావా నిన్న మొన్న చేసావా? సో అందులో ఆయన చేసాం మనం, మళ్ళీ చేద్దాం. ఏ ప్రోడక్ట్ ఒకటి, ఎవరికొన్నారు ఒకటి, క్వాలిటీ ఎంత అది ఒకటి, అమ్మారా లేదా డెలివరీ అయింది లేదా, నాలుగు మొత్తం ఐదు కావాలని చెప్పి. సో ఐడి యూజర్, ఏ యూజర్, క్వాలిటీ ఎంత, స్టేటస్, స్టేటస్ టెస్ట్ టెస్ట్ ఇది అన్ని టెస్ట్లో పెట్టే చెప్తాను. వేరే ఇంటీజర్లో పెట్టి డిఫైన్డ్ యాజ్ డిఫైన్డ్ జీరోలో పెట్టుకున్నాను. ఎందుకంటే కొన్న ప్రతిదీ కూడా వన్ అయితే డెలివరీ కింద, జీరో అయితే ఇంకా పెండింగ్ అని చూపిస్తాం. సో సో ఈ క్లిక్ చేస్తే ఏం జరగాలి, ఇక్కడ నుంచి ఏం చేయి, ఏం తీసుకెళ్ళాలి, ఆల్ క్లిక్ ఓకే. యాడ్ టు కార్ట్ అనే ఫంక్షన్ రాస్తున్నా. ఇప్పుడు ఇది ఉంది యాడ్ టు కార్ట్ కొట్టా, ఇక్కడ ఎన్ని ఐటమ్స్ వచ్చాయి నీకు అని తెలియాలి వాడికి కదా. వన్ ఐటమ్ యాడెడ్ ఇన్ యువర్ కార్ట్ అని చెప్పాలి, ఏదో తెలియాలి కదా విషయం. ఇది చూపిస్తావా దీని పక్కన మీరు, అదే ఎందులో ఉంది, హెడర్లో ఉంది. వెల్కమ్ బుద్ధర్ ఇక్కడ కదా, ఏ ప్రస్తుతం కార్ట్లో ప్రస్తుతం జీరో ఉన్నాయి. మై కార్ట్ పక్కన పెట్టేద్దాం, లాగ్ అవుట్ పక్కన పెట్టేద్దాం, మై కార్ట్ ప్లేస్ లో పెట్టేద్దాం, పోనీ మై కార్ట్ ప్లేస్ లో ఇది పెట్టేద్దాం. క్లిక్ చేయగానే జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, కార్ట్ లో మీరు ఏం చేయడానికి తెలుసా, ఎన్ని రకాల ప్రోడక్ట్లు కొన్నారో చూపించాలి, మొత్తం ఎన్ని కొన్నారో కాదు. అక్కడ ఈ వస్తువు నేను నాలుగు కొట్టాను, ఇంకో వస్తువు మూడు కొంటాను, ఇంకో వస్తువు పది కొంటాను, మోడల్ ఫిగర్ చూపెట్టకూడదు, మొత్తం మూడు చూపించాను. అది లోపలికి వెళ్ళి చూపించాను ఓకే. సో దీనికి నేను క్లాస్ క్లాస్ గెట్ 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 క్లాస్ పేరు కార్ట్ కౌంటర్ పెట్టుకుంటాం, క్లాస్ పేరు స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టెస్ట్ బై జావా ఫంక్షన్ యాడ్ టు కార్ట్ కరెక్ట్.
ఇందులో పై దాంట్లో పెట్టాలి నేను. ఇక్కడ పైన కౌంట్ మారాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ తిరగాలి కదా. మనం తెలిసి పడితే ఇలా ఆర్డర్ పెట్టేద్దాం ఫస్ట్ కదా. అజాక్స్ లోడర్ డాట్ జిఫ్ ఇంకా ఫీవైజ్ మనకి కూడా తెలుసు. ఓకే టోల్ డాట్ అజాక్స్ ఏం పంపించాలి ఇక్కడ నుంచి ఎవడు కొంటున్నాడో ఆల్రెడీ సెషన్లో ఉన్నాడు. ఆ సెషన్లో ఉన్నాడు కదా. సెషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇన్స్టెంట్ అనే దాంట్లో తయారు అవుతుంది. ఎవడు కొంటున్నాడు ఇందులో ఉన్నాడు. వాడు ఈమెయిల్ ఐడి ఇందులో ఉంది కదా. ఏం కొంటున్నావో మనం ఈ పేజీని తీసుకొచ్చాము డీటెయిల్స్ పేజీ నుంచి. మనకి ఎన్ని వాల్యూస్ కావాలి పాటలకు వెళ్ళడానికి? మూడు వాల్యూస్ కావాలి. ఎవరు కొంటున్నాడో ఏం కొంటాడో ఎంత కొంటాడు ఎవరు కొంటాడో ఉంది. డీటెయిల్స్ లో ప్యాన్స్ అని కొంటాడో తెలుస్తుంది. ఇంకా ఎన్ని కొంటాడో తెలుస్తుంది సరిపోతుంది కదా. స్టాటస్ జీరో. ఇప్పుడు అది ఎప్పుడు మారుతుంది? పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత వనకం చేస్తుంది. దాన్ని పక్కన పెట్టాను. సెషన్ టైప్ పోస్ట్ ఓకే యూఆర్ఎల్ ఒక కొత్త ఫైల్ చేస్తుంది కాట్ డాట్ పిహెచ్పి. ఏం లేదు అందులో ఈ కార్డెడ్ పిహెచ్పిలో నేను మొత్తం అన్ని రాయాలి. ఏంటంటే కార్డ్ డిలీట్ చేశాను అనుకో కార్డ్లో వచ్చి ఈ పేజ్కి వచ్చి డిలీట్ చేయాలి. ఎడ్రస్ నుంచి వెనకాల నుంచి కొత్త ఐటమ్ యాడ్ చేసాను అనుకో ఈ పేజ్కి వచ్చి కొత్త ఐటమ్ యాడ్ చేయాలి. అంటే ఒకే పేజ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్కి వాడుకుంటుంది. యూఆర్ఎల్ ఎక్కడికి వెళ్ళాలి? పిహెచ్పి వెళ్తూ వెళ్తూ యాక్షన్ ఏం చేయాలి? యాడ్ అంటే నేను ఇక్కడ ఏం చేయాలి చెప్తు యాడ్ టు కార్ట్ అన్నాను. అక్కడ డేటా ఏమేమి పంపించాలి? ఒకటి పై నుంచి వచ్చే కోడ్, ఇది ప్రోడక్ట్ కోడ్. ప్రోడక్ట్ కోడ్ అనే బెస్ట్ ప్రైస్ ఇది క్వాంటిటీ. పీ నేమ్ డేటాబేస్ లో పీ నేమ్ అని రాసుకున్నాం కార్ట్ లో. గెట్ ఆఫ్ ఐడి పైన ఐడిని పిహెచ్పి వాల్యూ ద్వారా ఫిల్ చేస్తుంది. ఇక్కడ కంప్యూటర్ అకౌంట్ యాక్టివ్ పెట్టండి కమా. ఇదంతా ఒక వాల్యూ అంటే పీ నేమ్ రూపంలో ఆ ఐడి వెళ్తుంది ఆ పేజ్కి. ఇంక వాల్యూ ఎక్కడ ఉంది? క్యూటి అని పెట్టి ఎక్కడ ఉంది? క్యూట్యూబ్ టీఎస్ లో ఉన్న వాల్యూ ఒకటి. ఈ రెండు పంపిస్తాను పంపించాను. ఆల్రెడీ మనకు తెలుసు సక్సెస్ అయితే ఏం చేయాలి. మెన్షన్ సక్సెస్ డేటా ఎందులో పెట్టాలి?
.html ఎర్ర కి రాయట్లేదు, నేను ఎర్ర రాయలేదు, టైప్ చేయను చేత అంత బాగా ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రింట్ అల్స్కోర్ ఆర్ డాలర్ అల్స్కోర్ రిక్వెస్ట్ చెప్పాను, రిక్వెస్ట్ గురించి చెప్పాను, చెప్పాను రిక్వెస్ట్ అంటే గెట్ కింద పనిచేస్తుంది, పోస్ట్ కింద పనిచేస్తుంది. అంటే ఈ పేజ్కి ఏమొస్తుంది అన్ని ప్రింట్ చేయమని చెప్పాను, అన్ని అన్ని ప్రింట్ చేయాలి ఇది మాకు తెలియడం కోసం. ఇంకా ప్రింట్ అవుతుంది చూస్తున్నాను, ఏమొచ్చాయట యాష్ అనేది వచ్చిందంట, పీన్ ఏమంటే ప్రోడక్ట్ ఇది తిరిగి వెళ్ళిందంట, క్వాంటిటీ వెళ్ళిందంట, వెళ్ళిందా నా పేజ్కి అంటే డీటెయిల్స్ లోంచి ఈ పేజ్కి వచ్చింది కానీ చెప్పింది అది మనం అంతే కదా. మరి ఈ యాక్ష ఉంది కదా, ఎలా పంపిస్తున్నాం గెట్లా పంపిస్తున్నాం, ఈ రెండు మాత్రం పోస్ట్లో పంపిస్తున్నాం. కోటింగ్ చూడండి, ఇది ఒక్కడే గెట్లా వెళ్తుంది, క్వశ్చన్ మార్క్ పెట్టుకు వెళ్తుంది కాబట్టి పక్కన మిగతాన్ని పోస్ట్లు వెళ్తాయి. ఏమన్నా పేజ్ పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టి పంపిస్తే అది వెళ్ళి వెళ్తుందని చెప్పారు, పైన గెట్లు అని చెప్పారు. ఇఫ్ డాలర్స్ గెట్ ఆఫ్ యాక్షన్ కనుక యాడ్ అని ఉంటే యాడ్ కనమాట ఇది అంతా రాసేది కామెంట్ పెట్టాను. MySQL స్కోర్ మరి ఓకే ఇన్సర్ట్ ఇంటూ కార్ట్ అందులో ఉన్న పీనేమ్ ఉంది, పీనేమ్ క్వాంటిటీ చూసారా మూడే కదా ఉన్నాయి, ప్రోడక్ట్ నేమ్ క్వాంటిటీ ప్రోడక్ట్ నేమ్ ఏపెట్ట పీనేమో ఎదురు క్వాలిటీ ఓకే క్వాలిటీ ఎదురు ఎదురు వచ్చింది లాగ్డ్ యూజరే కదా ఏంది అక్కడ అసలు ఉన్నదే మాయమైపోయింది, పాటు జీరో అనేది అది కూడా పోయింది, కానీ ఇందులో డేటా బేస్ లో కలిపి ఉండొచ్చు ఎందుకంటే ఇన్సర్ట్ చేయమని రాశాను, కానీ రాస్తాను కదా ఇన్సర్ట్ చేయమని రాశాను డిస్ప్లే చేయమని రాయలే అందుకే ఉండదు కూడా డిస్ప్లే చేయడానికి వేరే ఫంక్షన్ రాయి. ఇఫ్ దోన్స్ గెట్ ఆ ఇంకా ఇంకా డిస్ప్లే చేయడానికి రాయలేదు డిస్ ఏమన్నా డిస్ప్లే అంటే డిస్కౌంట్ అన్నావా డిస్కౌంట్ అనుకుంటున్నాడు, కార్ట్ కౌంట్ అనుకుంటున్నాడు వాడు, అట్లా ఎన్ని ఉన్నాయని ఎన్ని ఎంత వస్తాయి MySQL డాలర్ కొరీ ఈక్వల్ టు MySQL కొరీ సెలెక్ట్. ఇప్పుడు దేన్ని బట్టి ఒక కౌంట్ రావాలి, ఇప్పుడు ప్రోడక్ట్లు ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఏం చేశారంటే మళ్ళీ యాడ్ చేస్తారు అదే ప్రోడక్ట్, ఇక్కడ ఐదు ఉన్నాయి ఇది ఐదు ఉన్నాయి కానీ మొత్తం ఎన్ని ఐటమ్స్ మొత్తం ఎన్ని రకాల కేటగిరీలు ఇదొకటే ప్రోడక్ట్ కేటగిరీ ఒకటే అంటే త్రీ ఇక్కడ రిపీట్ అయింది కానీ చెప్పాలి మమ్మల్ని రాయలే కదా ఇన్సర్ట్ ఆర్డర్ రాసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి
ఇవి 3 అసైన్ ఉన్నాయి, 2 లేని ఉన్నాయి. అలాగే డిస్టింక్ట్ అంటే ఏం చేద్ద అంటే ఇలాంటివి అసలు ఎన్ని ఉన్నాయా, డూప్లికేట్ అండి ఎల్లుండి ఎల్లని వీడియో ఫ్రమ్ కార్ట్ వేర్ యూజర్ ఈక్వల్ టు ఎక్కువ చేస్తున్నాను. కార్ట్ అనే ఎలాగే రాస్తున్నాం అక్కడ రావట్లేదండి. దీని ఎక్కడ కాల్ చేయాలి, కార్ట్ కౌంటర్ ఎక్కడ కాల్ చేయలే కదా, అయితే దీని ఒక ఫంక్షన్ పెట్టుకుందామా, ఫంక్షన్ అది ఫంక్షన్ కార్ట్ కౌంటర్ అందా. ఏం చేస్తా కొరీ చేయగానే ఇది కాల్ చేస్తా, అర్థండి లెవెన్ లో సింపుల్ పెడితే ఎలాగా ఇక్కడ పెట్టకండి, ఇక్కడ ఫంక్షన్ అండి ఇది వచ్చేయంటే మొత్తం ఒకటే ఐటమ్ ఇది. హోమ్కి వెళ్దాం, కింద చూద్దామా ఇది డీటెయిల్స్. ఎందుకొచ్చాయి చెప్పాలంటే ఇక్కడ 3 అక్కడ ఏమో 5 1 పీసెస్ కాకుండా ఈ 3 కలిపి ఒక ప్రోడక్ట్, 4 ఏదో ఒక ప్రోడక్ట్. అక్కడ ఎన్ని వేస్తున్నారు చిప్స్ ప్రోడక్ట్ చూపించాలి కదా.